జాతీయ ఆదాయం అంటే ఏమిటి జాతీయ ఆదాయంలోని వివిధ భావనలను గురించి తెలుసుకుందాము ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల యొక్క విలువల మొత్తాన్నే జాతీయ ఆదాయం అంటారు ఇందులో అనేక భావనలు ఉన్నాయి అవి స్థూల జాతీయోత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నికర జాతీయోత్పత్తి నెట్ నేషనల్ ప్రోడక్ట్ నికర ఉత్పత్తి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం నెట్ నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వ్యక్తిగత ఆదాయం పర్సనల్ ఇన్కమ్ దీనినే వెస్టీ ఆదాయం అని కూడా అంటారు వ్యయార్హ ఆదాయం డిస్పోజబుల్ ఇన్కమ్ తలసరి ఆదాయం పరి క్యాపిటా ఇన్కమ్ వీటిలో ఒక్కొక్క దానిని గురించి మనము తెలుసుకుందాం ఫస్ట్ది స్థూల జాతీయోత్పత్తి అదే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువలను మార్కెట్ ధరలతో లెక్కించగా వచ్చిన దానినే స్థూల జాతీయోత్పత్తి లేదా స్థూల జాతి ఆదాయము అని అంటారు సో ఇక్కడ జాతీయ ఆదాయము అన్న జాతీయోత్పత్తి అన్న రెండు ఒకటే ఎందుకు అంటే ఉత్పత్తి చివరికి చేరేది ఆదాయం కానీ అది ఎలా చేరుతుందంటే ఉత్పత్తిని మార్కెట్ ధరలతో హెచ్చిస్తే మనకు ఆదాయం వస్తుంది అందుకే స్థూల జాతీయ ఉత్పత్తిని గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ లేదంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ జిఎన్ఐ అని కూడా అనవచ్చు ఇక్కడ మనము కొన్ని అంశాలను గమనిస్తే వస్తు సేవల విలువలు అంటున్నాము వస్తువులు సేవలు రెండు ఉన్నాయి ఒక ఆర్థిక వ్యవస్థను మూడు రంగాలుగా విభజిస్తే అవే వ్యవసాయక రంగం పారిశ్రామిక రంగం సేవారంగం మొదటి రెండు రంగాలు అంటే వ్యవసాయ పారిశ్రామిక రంగం నుంచి వచ్చేవి వస్తువులు కాగా మూడవ రంగమైన సేవల రంగం నుంచి వచ్చేటివి సేవలు కాబట్టి మొదటి రెండు రంగాలలో వస్తువుల ఉత్పత్తి జరగగా మూడవ రంగంలో సేవల నుంచి ఆదాయం వస్తుంది కాబట్టి ఈ మొదటి రెండు రంగాలలో కూడా మనకు ఆదాయం రావాలి అంటే వ్యవసాయ రంగంలో జరిగినటువంటి వస్తువుల ఉత్పత్తిని మార్కెట్ ధరలతో హెచ్చించాలి అదేవిధంగా పారిశ్రామిక రంగంలో జరిగిన వస్తు ఉత్పత్తిని ఆ వస్తువుల యొక్క మార్కెట్ ధరలతో హెచ్చిస్తే ఆ రెండు రంగాలలో కూడా ఆదాయం వస్తుంది ఈ మూడు రంగాలను కలిపి మనం స్థూల జాతీయ ఉత్పత్తి అంటున్నాము ఇక్కడ అంతిమ అనే పదాన్ని వాడుతున్నాము అంతిమ అంటే ఏంటంటే స్థూల జాతీయోత్పత్తిని లెక్కించేటప్పుడు కేవలము అంతిమంగా తయారైనటువంటి అంటే ఫైనల్ గూడ్స్ను మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలి ముడి పదార్థాలను కానీ మధ్య రకం వస్తువులను కానీ ఇందులో చేర్చడానికి అవకాశం లేదు ఫర్ ఎగ్జాంపుల్ పత్తి విలువ వస్త్రాల విలువ రెండింటినీ తీసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ పత్తి అనేది ముడి పదార్థం అవుతుంది వస్త్రం అనేది అంతిమ వస్తు వస్తువు అవుతుంది కాబట్టి కేవలము వస్త్రమును మాత్రమే స్థూల జాతీయోత్పత్తిని లెక్కించేటప్పుడు పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా దీనిని ఒక సమీకరణం ద్వారా చూస్తే మనము సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటున్నాము ఇక్కడ సి అంటే వినియోగ వస్తువులు ఐ అంటే పెట్టుబడి వస్తువులు జీ అంటే ప్రభుత్వ సేవలు ఎక్స్ అంటే ఎగుమతులు ఎం అంటే దిగుమతులు అంటే వినియోగ వస్తువులు పెట్టుబడి వస్తువులు ప్రభుత్వ సేవలు మూడింటిని కలిపి ఒక దేశం యొక్క ఎగుమతులు ఎక్కువగా ఉంటే దానిని జిఎన్పికి కలుపుతాము దిగుమతులు ఎక్కువగా ఉంటే దానిని జిఎన్పి నుండి తీసివేయటం జరుగుతుంది ఎందుకంటే ఎగుమతులు ఎక్కువగా కానీ ఉంటే విదేశీ మారక ద్రవ్యము మన దేశంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా దిగుమతులు కానీ ఎక్కువగా ఉంటే మన దేశం యొక్క కరెన్సీ వేరే దేశానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడైనా కూడా ఎగుమతులు ఎక్కువగా ఉండాలి దిగుమతులు తక్కువగా ఉండాలి అప్పుడే స్థూల జాతీయ ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ది స్థూల దేశీయోత్పత్తి ఉత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దేశ సరిహద్దు లోపల ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువలను మార్కెట్ ధరలతో లెక్కించగా వచ్చిన దానినే స్థూల దేశీయోత్పత్తి అని అంటారు కేవలము దేశ సరిహద్దు లోపల మాత్రమే ఈ స్థూల దేశీయోత్పత్తిని లెక్కించటం జరుగుతుంది ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్లే కేవలము అంతిమ వస్తువులను మాత్రమే స్థూల దేశీయోత్పత్తి లెక్కించేటప్పుడు పరిగణలోనికి తీసుకోవాలి అదేవిధంగా వ్యవసాయ పారిశ్రామిక సేవారంగాలలో తయారైనటువంటి ఓ వస్తు సేవల యొక్క విలువలను మార్కెట్ ధరలతో లెక్కిస్తే దానిని స్థూల దేశీయోత్పత్తి అని అనవచ్చు దీనిని సమీకరణలో సి ప్లస్ ఐ ప్లస్ జి అంటున్నాము అంటే సి అంటే వినియోగ వస్తువులు ఐ అంటే పెట్టుబడి వస్తువులు జి అంటే ప్రభుత్వ వ్యయము ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్స్ మైనస్ ఎం అనేది స్థూల దేశీయోత్పత్తిలో ఉండవు అంటే ఎగుమతులు దిగుమతులు స్థూల దేశీయోత్పత్తిలో పరిగణలోనికి తీసుకోవటము జరగదు అంటే విదేశీ వ్యాపారం అనేది ఉండదు విదేశీ మారక ద్రవ్యం అనేది స్థూల దేశీయోత్పత్తిలో ఉండదు నికర జాతీయోత్పత్తి నెట్ నేషనల్ ప్రోడక్ట్ దీనికి సూత్రము స్థూల జాతీయోత్పత్తిలో నుంచి తరుగుదలను తీసివేస్తే నికర జాతీయోత్పత్తి వస్తుంది అదే స్థూల జాతీయోత్పత్తి మైనస్ తరుగుదల ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అంటే లేదా వస్తు సేవలను ఉత్పత్తి చేయాలి అంటే కొన్ని యంత్రాలు యంత్ర పరికరాలు అనేవి అవసరమవుతాయి ఈ యంత్రాలు యంత్ర పరికరాలు అనేవి వాడే కొలది రాను రాను వాటి యొక్క ఉత్పత్తి సామర్థ్యం అనేది తగ్గటం జరుగుతుంది ఆ ఉత్పత్తి సామర్థ్యం తగ్గటాన్ని తరుగుదల అంటారు ఆ తరుగుదలను స్థూల జాతీయోత్పత్తిలో నుంచి తీసివేస్తే మనకు నికర జాతీయోత్పత్తి అనేది వస్తుంది నికర దేశీయోత్పత్తి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల దేశీయోత్పత్తిలో నుంచి తరుగుదలను తీసివేస్తే వచ్చేదే నికర దేశీయోత్పత్తి తరుగుదల అంటే ఏంటో మనం ఇంతకు ముందు తెలుసుకున్నాము నెక్స్ట్ది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం నెట్ నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ సాధారణంగా వస్తు ఉత్పత్తిలో పాల్గొన్నటువంటి ఉత్పత్తి కారకాలైనటువంటి భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపనకు ప్రతిఫలాలుగా బాటకం వేతనం వడ్డీ లాభాలను చెల్లించటం జరుగుతుంది అదే ఉత్పత్తి కారకాలకు చెల్లించినటువంటి మొత్తం ఉత్పత్తి వ్యయం అవుతుంది దీనినే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయము అంటాము కాకపోతే ఈ జాతీయ ఆదాయం మొత్తము ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ చేయబడదు వీటిలో నుంచి పరోక్ష పన్నులను తీసివేసి వాటికి సబ్సిడీలను కలిపితేనే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం వస్తుంది అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అంటే మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయము మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు ఈ పరోక్ష పన్నులు అంటే ఏంటంటే వస్తువులపై విధించే ఎక్సైజ్ సుంకం కానీ అమ్మకం పన్ను మొదలైనవి పరోక్ష పన్నులకు ఉదాహరణ ఈ పన్నుల మేరకు వస్తువుల ధరలు పెరుగుతాయి ఈ పన్నులు ఉత్పాదక సంస్థల యొక్క వ్యయంలో భాగంగా ఉంటాయి సో పన్నులను ఈ జాతీయ ఉత్పత్తి నుంచి తీసివేయగా మిగిలిన మొత్తం మాత్రమే ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ చేయబడుతుంది అదేవిధంగా సబ్సిడీ అంటే ఏంటంటే కొన్ని రకాల వస్తువుల ఉత్పత్తికి అమ్మకాలకు ప్రభుత్వం సబ్సిడీలను చెల్లిస్తుంది ఈ సబ్సిడీల మేరకు వస్తువుల ధరలు అనేవి తగ్గుతాయి సో ఆ తగ్గిన దానిని ప్రభుత్వం భరిస్తుంది దానినే మనము సబ్సిడీ అంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటర్ వస్త్రాన్ని రెండు వందల రూపాయలకు అమ్ముతూ ఉంటే అందులో ఇరవై ఐదు రూపాయలు అమ్మకం పన్ను ఎక్సైజ్ సుంకం ఉంది అనుకుంటే ఈ పన్ను పోగా అంటే రెండు వందల్లో నుంచి ఇరవై ఐదు రూపాయలు పోగా మిగిలిన నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఆ వస్త్రం తయారు చేసిన ఉత్పత్తి కారకాలకు లభిస్తుంది ఇది గమనించాలి అదే విధంగా ఏదైనా ఒక వస్తువుపై ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్త్రం ఉంది ఆ వస్త్రం మీద పది రూపాయల చొప్పున ప్రభుత్వం సబ్సిడీని చెల్లిస్తే వినియోగదారుడు తొంభై రూపాయలు చెల్లిస్తాడు ఆ వస్త్రం ధర నూరు రూపాయలు అనుకుంటే కానీ వస్తు ఉత్పత్తికి వినియోగించిన ఉత్పత్తి కారకాలకు మాత్రం వంద లభిస్తుంది తొంభై రూపాయలు వినియోగదారుడు చెల్లిస్తాడు పది రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది ఆ పది రూపాయలనే సబ్సిడీ అంటున్నాము కాబట్టి ఆ సబ్సిడీలను జాతీయ ఆదాయానికి కలపాలి అంటే జాతీయ ఆదాయంలో నుండి పరోక్ష పన్నులు తీసివేయాలి సబ్సిడీలను కలిపాలి అప్పుడే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అనేది వస్తుంది నెక్స్ట్ది వెస్టీ ఆదాయం లేదా వ్యక్తిగత ఆదాయము దాని పర్సనల్ ఇన్కమ్ అంటాము ఒక సంవత్సరంలో దేశంలోని వ్యక్తులకు లభించిన ఆదాయం మొత్తాన్నే వెస్టీ ఆదాయము అని అంటున్నాము కాకపోతే ఇక్కడ జాతీయ ఆదాయంలో నుంచి వ్యక్తిగతంగా వ్యక్తులు చెల్లించేటువంటి సాంఘిక సంక్షేమ విరాళాలు కార్పొరేట్ పన్నులు మరియు పంచిపెట్టని లాభాలను జాతీయ ఆదాయం నుండి తీసివేయాలి అదేవిధంగా వ్యక్తిగతంగా వ్యక్తులకు లభించేటువంటి బదిలీ చెల్లింపులను జాతీయ ఆదాయానికి కలిపితే అప్పుడు వెస్టీ ఆదాయము అనేది వస్తుంది ఇక్కడ బదిలీ చెల్లింపులు అంటే వ్యక్తులు ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనకపోయినప్పటికీ ప్రభుత్వము వారికి కొన్ని సదుపాయాలను కల్పించటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధాప్య పెన్షను నిరుద్యోగ పెన్షను లేదా ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ మొదలైన వాటిని బదిలీ చెల్లింపులు అంటారు ఈ బదిలీ చెల్లింపులను జాతీయ ఆదాయానికి కలపాలి అదేవిధంగా వ్యక్తిగతంగా వ్యక్తులు చెల్లించేటువంటి సంక్షేమ విరాళాలు కానీ కార్పొరేట్ పండులు మొదలైన వాటిని జాతీయ ఆదాయంలో నుండి తీసివేస్తే అప్పుడు వ్యక్తిగత ఆదాయము అనేది వస్తుంది వ్యయార్హ ఆదాయం డిస్పోజబుల్ ఇన్కమ్ సాధారణంగా వ్యక్తులు తమకు వచ్చినటువంటి ఆదాయాన్నంతా కూడా ఖర్చు చేయడానికి అవకాశం లేదు వ్యక్తులు తమకు వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగము పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అది ఆదాయ పన్ను గాని ఆస్తి పన్ను గాని ఏదైనా ఉండొచ్చు కాబట్టి వ్యయార్హ ఆదాయం ఏమని చెప్పొచ్చు వెస్టి ఆదాయము మైనస్ వెస్టి పన్నులు అంటే అతను పర్సనల్గా చెల్లించేటువంటి పన్నులు తనకు వచ్చినటువంటి వెస్టి ఆదాయంలో నుంచి తీసివేస్తే మనకప్పుడు వ్యార్హ ఆదాయము అనేది వస్తుంది అదేవిధంగా వ్యార్హ ఆదాయాన్ని మరో విధంగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే వ్యక్తులు తమకు వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగం వినియోగిస్తారు కొంత భాగము పొదుపు చేస్తారు కాబట్టి వ్యార్హ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు వినియోగ వ్యయము ప్లస్ వెస్టి పొదుపు అంటే ఎంత వినియోగిస్తున్నాము ఎంత పొదుపు చేస్తున్నాము ఆ రెండింటినీ కలిపితే మనకు వ్యర్హ ఆదాయం అనేది వస్తుంది నెక్స్ట్ ఇది తలసరి ఆదాయం క్యాపిటల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయంలో ఒక్కొక్క వ్యక్తికి ఎంతెంత లభించిందో తెలియజేసేదే తలసరి ఆదాయము దీనినే మనము జాతీయ ఆదాయము డివైడెడ్ బై మొత్తం జనాభా చేస్తే తలసరి ఆదాయము వస్తుంది అంటే జాతీయ ఆదాయాన్ని ఆ దేశంలో ఉన్నటువంటి జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం అనేది వస్తుంది నెక్స్ట్ వీడియోలో జాతీయ ఆదాయాన్ని మెజర్ చేసే పద్ధతులు అవే జాతీయాదాయ మదింపు పద్ధతులను గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ